మీరు ఎవరి పాపములనైనను క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని యేసు చెప్పెను. యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనం. సంకీర్తనం దివ్య క్షమా సంస్కారం పాప సంకీర్తనం దివ్య క్షమా సంస్కారం పరితాప హృదయులకు ప్రభు కరుణ కటాక్షం పరితాప హృదయులకు ప్రభు కరుణ కటాక్షం పాప సంకీర్తనం దివ్య క్షమా సంస్కారం పాప సంకీర్తనం దివ్య క్షమా సంస్కారం. చేసిన పాపములన్నీ జ్ఞప్తికి తెచ్చుకొని పశ్చాత్తాప హృదయంతో మన్నింపు వేడుకొని చేసిన పాపములన్నీ జ్ఞప్తికి తెచ్చుకొని పశ్చాత్తాప హృదయంతో మన్నింపు వేడుకొని అపర క్రీస్తు గురువు చెంత పాపములను ఒప్పుకొని అపర క్రీస్తు గురువు చెంత పాపములను ఒప్పుకొని క్షమాపణకు మొరపెట్టే దివ్య సంస్కారము క్షమాపణకు మొరపెట్టే దివ్య సంస్కారము పాప సంకీర్తనం దివ్య క్షమా సంస్కారం పాప సంకీర్తనం దివ్య క్షమా సంస్కారం. పితా పుత్ర పవిత్రాత్మ త్రిద్వైక నామములు నీ పాపములన్నీయు పరిహరించబడినవి పితా పుత్ర పవిత్రాత్మ త్రిద్వైక నామములో నీ పాపములన్నీయు పరిహరించబడినవి ఇక నుండి మరలా నీవు పాపములో పడకుము ఇక నుండి మరలా నీవు పాపములో పడకుము పరిహారము చెల్లించి ప్రభువును స్తుతించుము పరిహారము చెల్లించి ప్రభువును స్తుతించుము పాప సంకీర్తనం దివ్య క్షమా సంస్కారం పాప సంకీర్తనం దివ్య క్షమా సంస్కారం పరితాప హృదయులకు ప్రభు కరుణ కటాక్షం పరితాప హృదయులకు ప్రభు కరుణ కటాక్షం పాప సంకీర్తనం దివ్య క్షమా సంస్కారం పాప సంకీర్తనం దివ్య క్షమా సంస్కారం.